చిరంజీవి హీరోగా గాడ్ ఫాదర్ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మలయాళంలో సంచలన విజయం సాధించిన లూసిఫర్ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మలయాళంలో మోహన్ లాల్ పాత్రలో చిరు కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో హీరో పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉందో చెల్లి పాత్రకు కూడా అదే స్థాయిలో ప్రాముఖ్యత ఉంటుంది. మలయాళంలో ఈ పాత్రలో మంజు వారియర్ కనిపించగా తెలుగులో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించనున్నారు. అయితే నయన్ భర్త పాత్రలో సత్యదేవ్ను తీసుకోవడంపై నయన్ అంతగా హ్యాపీగా లేదనే టాక్ ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తోంది. తనకు జోడీగా సత్యదేవ్ నటించడంపై నయనతార కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారనే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. తన పక్కన పాపులారిటీ ఉన్న హీరోని కాకుండా యువ కథానాయకుని తీసుకోవడంపై నయనతార అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారట. తనకు జోడీగా నటించేంత పాపులారిటీ ఆయనకు లేదు కదా అని మేకర్స్ కు మెసేజ్ చేసిందట ఈ బ్యూటీ. అయితే సత్యదేవ్ను మార్చడం కుదరదని చిరంజీవి కూడా ఇదే చెప్పారని దర్శకుడు మోహన్ రాజా నయన్ కు క్లారిటీ ఇచ్చారట. అయితే డైరెక్టర్ క్లారిటీపై నయన్ ఎలాంటి మూవ్ తీసుకుంటారోనని ఇండస్ట్రీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. కానీ చిరు భరోసా ఇచ్చాక ఎవరేమన్నా నడవదని కూడా అంటున్నాయి. నయన్ కెరీర్ పరంగా అయినా ఆలోచించి ఈ సినిమా చేస్తారని జోస్యం చెప్తున్నాయి.